भले गुरु ये पंच कोट्टावले लेफ्ट हैंड सुपर పంచ్ సరేలే ఎవరికి ఎంత గిట్టింది నాకు 500 నాకు 200 నాకు 175 నీకు నేను 1000 కట్టాను ఎంత వచ్చింది 5000 వచ్చాయి అరే వెరీ గుడ్ జాక్పాట్ కొట్టావే జాకు లేదు పాటు లేదు అంత అదృష్టమే ఉంటే ఇలా బేవర్స్ గాడల బట్టలు కడుతూ బతకడం ఎందుకు గురు జాలీగా 9 to 5 జాబ్ చేసుకుంటూ ఒకలిద్దరు పిల్లలతో పెళ్ళాంతో షికార్లు కొడుతూ చచ్చే ముందు మా తెలుగు తల్లికి మల్లెపూదండ మా కన్న తల్లికి మంగళారతులు అంటూ హాయిగా చచ్చేవాడిని కానీ నేను చావన్రా జనాన్ని మట్టి బొమ్మలు ఆడిస్తున్నారే డబ్బున్న దగుల్బాజీలు వాళ్ళకి సమాధులు కట్టేంత వరకు నేను చావకూడదని పంతం పట్టారా ఏంట్రా ఇవాళ్ళందరూ సీరియస్ గా మాట్లాడుతున్నారు మేము ఇన్నాళ్ళు డబ్బు లేకుండా అల్లాడాం ఇకపైన డబ్బు సంపాదించాలనుకుంటున్నాం అంటే అంటే మేము గూండాలుగా మారాలని డిసైడ్ చేసుకున్నాం ఏంటి గూండాలా గూండాలంటేనే జనం చేతులు ఎత్తేస్తారు లంచాలు కానుకలు ఇస్తారు మనకిక నుంచి సుఖానికి సుఖం పేరుకు పేరు ఏం పాడుబుద్ధిరా చంపేస్తాను ఎరా నవ సమాజ నిర్మాణానికి పాటుపడతా ఉన్నారే అవన్నీ మాటలేనా తెలియకన్నా ఇక నుంచి అలా అనం ఎందుకనరా ఎందుకేంటి లక్ష్యం లక్ష్యం అంటే లక్షణాలు చేయాలిగా అందుకని అర్జున్ ఐఎమ్ ఫెడ్ అప్ విత్ ది సిస్టమ్ ఇది ఎలా వచ్చిందో తెలుసా బెట్టుకట్టి గెలిచావుగా కాదు ఒక చక్కరు లంచం తీసుకున్న ఉద్యోగం ఇవ్వలేదని చెప్పు తీసి కొట్టానే వాడిదిరా వల్లించేది ఆదర్శాలు తినేది గడ్డి వాడొక్కడే కాదు ఎలాంటి వంచకులు ఎందరున్నారో నీకు తెలీదా వాళ్ళని దోచుకోవడమే కాదు నడివీధిలో పొడి చేయాలి అవినీతితో అందరాలెక్కారు ధర్మాన్ని దహనం చేశారు చట్టాన్ని కట్టేశారు ఆ ద్రోహుని హతమార్చాలి అర్జున్ నువ్వు మాతో ఉంటావా సందేహం ఎందుకురా అయిన వాళ్ళని దూరం చేసుకుని నేను అనాథగా ఉండగలనా కమాన్ చావొక్కటేరా మన అనుబంధాన్ని ముక్కలు చేసేది అర్జున్ ఎస్ అధైర్యపడకండి అడ్డదారులు వదిలేసి మెయిన్ రోడ్లో పోదాం డోంట్ వరీ మన ఇంటికి వెళ్దాం సుమ ఎదురు చూస్తూ ఉంటుంది అది కూడా నిజమే ఆలస్యం అయితే అరుస్తుంది పదండి పదండి హాయ్ బాగా లేట్ అయింది ఐఎమ్ సారీ ఆకలి వేస్తోంది అన్నం పెడతావా ఏంటి అదేమిటి అలా చూస్తున్నావు మేము టెర్రరిస్ట్లు అనుకున్నావా మేము పంచపాండవులం ధర్మరాజు అర్జునుడు నకులుడు భీముడు సహదేవుడు ఓ అభిమన్యుడు ఎక్కడ ఉన్నాడరా ఇదిగో ఇక్కడ ఉన్నాడు కరెంట్ షాక్ కొట్టినట్టుంది ఇవాళ ఉపవాసాలా ఎవరు మొహం చూశాను నిద్ర లేవగాని నేనేం కనబడలా నాకు ఇప్పుడు ఆకలేదు నే పోతా వండు ఏయ్ ఏంటే అలా బుస కొడుతున్నా మరేంటి ద్వకానికి హారతి పట్టి ఆహ్వానించాలంటారా ఇందులో నా తప్పేమీ లేదు గురు దైవ సాక్షిగా నేను అంతా నిజమే చెప్తున్నాను నిజం తప్ప అబద్ధం అనేది ఎన్నడూ చెప్పను ఇందులో నా తప్పు లేదు నువ్వు తప్పు చేయకపోయినా తప్పు జరిగింది మనందరికీ పోలీసు ఉద్యోగాలు వచ్చేసాయి బాబీ ఈ విషయం సస్పెన్స్ గా ఉంచి హడలగొట్టావేంటి ధర్మయుద్ధం ఇక రేపే మొదలు పెడతాం ఏ రోజైనా మొదలు పెట్టండి కానీ ఈయన ఉద్యోగం చేయరు ఐ డోంట్ లైక్ దిస్ జాబ్ ఏ ఏ ఎన్కౌంటర్ లో అయినా నేను చస్తానని భయం డే అండ్ నైట్ డ్యూటీ మీద ఉంటాం కదా ప్రేమించడానికి టైం ఉంటుందని బెంగ నువ్వు ఊహించినట్టు ఏం జరగదు లుక్ మేమంతా కాకి డ్రెస్ వేసుకుంటే క్రూరత్వం హింస రక్తపాతం అన్ని లాకప్ లోనే శాంతి ప్రేమ బాధ్యత అన్ని లాకప్ బయట జస్ట్ ఇమాజిన్ ఒంటి మీద కాకి యూనిఫామ్ నెత్తి మీద టోపీ నడుముకి బెల్ట్ చేతిలో లాఠీ ఓ ఏమయ్యా ఎంత అయ్యా తలమాంసం 100 రూపాయల కేజీ నీదా మేకదా ఉరుముతం ఏంటయ్యా గవర్నమెంట్ రేట్ అసలు 50 రూపాయలు ఆ రేటుకు 10 కేజీలు ఇవ్వు లేదంటే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను నువ్వే పోలీసులు కంప్లైంట్ ఇస్తావురా నేనిచ్చే ఎముకలు తినేవాళ్ళక ఇక్కడ నేనే గవర్నమెంట్ నేనే పోలీస్ నేనే లాకప్ అదంతా నిన్నటితోటే క్లోజ్ అయిపోయింది ఇప్పటి నుంచి మా అన్న గవర్నమెంట్ ఇక్కడ తెలిసిందా ఎవర్రా మీ అన్న నేనే వాళ్ళన్న వీడికి అన్న నీకు అన్న మీ అన్నకి అన్న చాలా బెటర్ అన్నో గారు ఉన్నావన్నా
आओ नमः पार्वती पते हर हर महादेव अन्ना नी काल मुक्ता ना नीनेम गलत चेलेदा ना ना माड नमना मेरी बात विश्वास करना इला मुक्के वाले काल के अंदर गोत्र तीस्तर अंदर गट्ल उंडरु कोंदर उंडचु अन्ना ने नी नमक तिन्नोनी नी समझ लेदा गंदके ने नी पाद पूजे चेस्तुंटानु कादे पूजलु चेस्तू उंटे कर्पूरं कालुतो उंडाले అది జ్వాలగా ప్రజ్వరెల్లటానికి కావలసిన కర్పూరం నువ్వవుతావా అను 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 కాపలా ఉండేటి కోటకి వాడని ఆగిపెడతాడనా ఏమైనా నీ కోట కాపలా కాసే గులాంని కాదే నేను నీ సూట్కి హర్ రోజు పూజ చేశాను అను నువ్వు వేసిన ఎంగిల్ మెతుకులతో బతికేటోడిని నువ్వు ఒక్కసారి ఊను మళ్ళా మంటల్లో దూకి ప్రాణం విడిచేస్తానన్నా అవు నిన్న పార్టీకి రాకుండా కొట్టేవెందుకు గజా అన్నా నువ్వు నవ్వినా నాకేం పరేషాన్ లేదనుకో గసలు ఏమైందంటే ఒక్కటే మోషన్స్ అన్న బట్టలు బదలు చేసేదానికి కూడా ఫుర్సట్లే ఉళ్ళంతా చూసినావా గెట్ల దిక్కుపోయినా అది గ్యాస్ ఆశ అనేది లేనంత వరకు మనిషి సుఖంగా ఉంటాడు అవు అన్నయ్య పోదామని ప్రయత్నించావంటే మెనుగురు పురుగులా నువ్వు మాడిపోతావు అన్నా